అందరికీ వందనాలు. ఇలా మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడే నేను ఒక లఘు చిత్రాన్ని చూడడం జరిగింది. అదేంటంటే తంత్రము. ఈ లఘు చిత్రాన్ని నిర్మించింది ప్రేటర్ ప్రిన్స్ గారు. మరి సత్యవెలుగు ఛానల్ నుంచి ఆయన రిలీజ్ చేయబోతున్నారు ఈ చిత్రాన్ని. ఆ చిత్రంలో సన్నివేశాలు చాలా చక్కగా ఆయన చిత్రీకరించడం జరిగింది. ముఖ్యంగా నాకు నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే స్టోరీ. చక్కటి స్టోరీని ఆయన రచించారు. ముందుగా అది చాలా కష్టపడి తీయడం జరిగింది. దానికి తోడుగా ఆ చిత్రంలో ఉన్న విశేషం ఏంటంటే గ్రాఫిక్స్ అండి. మరి చక్కటి గ్రాఫిక్స్, సినిమాలో ఉన్న గ్రాఫిక్స్ ఎలాగైతే ఉంటాయో ఆ విధంగా గ్రాఫిక్స్ని ఆయన పెట్టడం జరిగింది ఆ సినిమాలో. మరి యముడు క్యారెక్టర్ కానివ్వండి, ముఖ్యంగా ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉంది, చాలా మరి చక్కగా తీయడం జరిగింది. ముఖ్యంగా యాక్ట్రెస్ కోసం నేను చెప్పాలి. ఈ చిత్రంలో వాళ్ళ యాక్టింగ్ చూస్తే చక్కగా వాళ్ళు యాక్ట్ చేశారు. ఆ సినిమాలో ఎలాగైతే యాక్ట్రెస్ యాక్ట్ చేస్తారో ఆ విధంగా వారు యాక్ట్ చేయడం జరిగింది. మరి నిజంగా న్యాయం చేశారు, సినిమాకి న్యాయం చేశారు యాక్ట్రెస్ అందరూ కూడా. యాక్ట్రెస్ అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రేటర్ ప్రిన్స్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రం ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుంది, ఒక సత్యాన్ని స్థాపిస్తుంది, అనేకులకి జ్ఞానాన్ని తెలియజేస్తుంది. కనుక ఈ చిత్రాన్ని అందరూ ప్రమోట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకుల దగ్గరికి పంపించండి. ముఖ్యంగా హైందవ సహోదరులు ఈ చిత్రాన్ని చూడాలి, వారు జ్ఞానాన్ని గ్రహించాలి, అందులో ఉన్న పరమార్థాన్ని గ్రహించాలి. మరి ఇందులో స్లైట్ కాన్సెప్ట్ అంటే హైందవ ధర్మంలో ఉన్న కొన్ని నిజాలను కూడా ఇందులో బయటపెట్టడం జరిగింది. అది కూడా చక్కగా మీకు ఆనందం కలిగజేస్తుంది. అలాగే క్రైస్తవ సహోదరులకు కూడా ఇది చాలా మరి ఆనందాన్ని కూడా కలిగజేస్తుంది. ఎందుకంటే ఈ చిత్రం చూడగానే చాలామంది కొన్ని సన్నివేశాలు అయితే బాగా నవ్వుకుంటారు. ఎంత నవ్వుకుంటారంటే మరి చిత్రం చూసే మీరు నవ్వుకోండి. మరి చక్కగా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయండి అందరూ కూడా. మరి నా తరపు నుంచి నేను ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నాను. మరి చిత్రాన్ని చూడండి. ఈ చిత్రం సత్య వెలుగు అనే ఛానల్లో జూలై 3 ఈవినింగ్ 7 o'clock ఈ మూవీ రిలీజ్ చేయడం జరుగుతుంది. కనుక అందరూ వేచి ఉండి ఈ చిత్రాన్ని చూసి స్పందించి అనేకులకు షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.